జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైనటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన చనిపోయినా కూడా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎందుకని? ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ఆయన కుమారుడు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి వ్యక్తిని కూడా అతను కుటుంబ సభ్యుడిగా చూసేటువంటి కుటుంబం కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు అంత పార్టీ నప్పు చెబితే ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఎక్కడన్నా ఒక కార్పొరేటర్ గెలిచే పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత దుస్థితి పట్టింది ఆ పార్టీకి? ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు 420 గాడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ప్రజల పక్షాన పోరాడటానికి ఎటువంటి సమస్యలు లేక క్యాసినో జరిగింది. క్యాసినో జరగలేదురా బాబా, నేను చెప్తున్నా అక్కడ గుడివాళ్ళలో. గుడివాళ్ళు ఉన్నటువంటి ప్రజానీకం చదువుతున్నారు క్యాసినో జరగలేదని చెప్పి. గుడివాళ్ళు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా ముందుకు రాలే, ఇక్కడ ఏం జరగదు, దానికి ఎందుకు దడవాడు చేస్తున్నారని చెప్పి. ఈరోజు అతని మీద ఈడీ రైడ్లు చేయండి, ఈడీ రైడ్లు చేయండి అని చెప్పి ఆ చిక్కోటి ప్రవీణ్ మీద ఈడీ రైడ్లు కూసుకొలిపారు. ఎవరు కలిపింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీ రైడ్లు చేయించేది, సిబిఐ రైడ్లు చేయించేది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరో? చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి మరీ తెచ్చి ఆర్డర్లు ఇచ్చేది. ఈరోజు ఇందాక మీడియాలో చెప్తున్నాడు, నేను కూడా చూశాను, మీరు చెబుతున్నారు మీ టీవీలోనే అనుకుంటా, నా పేరు వంశీ పేరు చెప్పమని, ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే అంటే మా ఇద్దరు పేరు చెప్పమని, లేకపోతే చంపేస్తామని చెప్పి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అతన్ని. అసలు చికోటి ప్రవీణ్ అనేవాడు ఈ సమాజంలో ఒక మనిషి. అతను విదేశాల్లో గోవాలో క్యాసినో నిర్వహిస్తానని చెప్పి అతనే చెబుతున్నాడు. నేను లీగల్ గానే చేస్తాను, ఇల్లీగల్ గా నేను ఎక్కడా చేయట్లేదు, నేను ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో నేను చేయట్లేదని చెబుతున్నాడు. అతనితో నాకు వంశీకి సంబంధాలున్నాయి, నాకు వంశీకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, మేమేదో గుడివాడలో క్యాసినో పెట్టించి నేను వంశీ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కొల్ల కొట్టేశాం, నిధి నిర్ధారణ కమిటీ, వీడి పిండాగూడు కమిటీ అని చెప్పి పనికి మాలిన వేదంలో 10 మందిని వేసి 420 గడి చంద్రబాబు అల్లరల్లరి చేశాడు. మళ్ళీ ఇప్పుడు బెదిరించి మా పేర్లు చెప్పమనేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసు వచ్చి తిన్నగా రాజకీయాలు చేయలేక, ప్రజా సమస్యలు లేక, ప్రజల పక్షాన పోరాడటానికి సమస్యలు లేక, ఆఖరికి ఈ మహిళలను అడ్డం పెట్టుకునే వ్యభిచారం మీద, బ్లూ ఫిల్మ్ల మీద, ఈ ప్యాకాట్ల మీద, ఈ క్యాసినోల మీద, ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీని నడుపుకోవాల్సినటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. కాబట్టి ఇటువంటి 420 చంద్రబాబుని, ఇటువంటి 210 గాడైనటువంటి పొప్పుగాడి లోకేష్ ని, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గానే ఉండే, మొన్న ఆగస్టు 15 పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఒక గుడివాడ ఉదాహరణ అంట, అంతకుముందు 350 ట్రక్కులు తిరిగాయంట గుడివాడలో ఇసుక దోలతాకి, ఇప్పుడు 150 ట్రక్కులు దోలుతున్నాయంట, అవి మొత్తం నాయనంట. అసలు అనకాయ ఉందా? ఎవడో వచ్చి ఏదో చెబితే నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా ఆగస్టు 15 ఇటువంటి పిచ్చి మాటలు ఎవడన్నా మాడతాడా? ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పనికిరాని స్క్రిప్ట్ చదివి 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 ఆ పార్టీని తాకట్టు పెట్టేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటానికి అతను దిగజారిపోయి, అతను ఒక ఆర్టిస్టు, ఒక హీరో, ఒక ఉన్నతమైనటువంటి చిరంజీవి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి హోదాను కూడా అతను మర్చిపోయి ఆఖరికి దిగజారిపోయి నీచంగమైనటువంటి మాటలు 150 ట్రక్కుల నాకు 5 లారీలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమని గుడివాడ వచ్చి నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతాను, నా లారీలు గుడివాడలో ఒక్క లారీ ఇసుక గుడివాడలో తోలుతుంది, గుడివాడ ఇసుక తిప్పుతానని చెప్పి నిరూపించమని చెప్పండి, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఈ పిచ్చి మాటలు? పనికిరాని చంద్రబాబు గారు లాంటి 420 గారు చెప్పినటువంటి స్క్రిప్టులు చదివేటువంటి కర్మ నీకేం కర్మ పట్టింది పవన్ కళ్యాణ్? రాజకీయ పార్టీ పెట్టో, గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానన్నా, చెయ్యి ప్రజల కోసం పనిచే, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నిజంగా ప్రజల తరఫున మాట్లాడు, ప్రభుత్వం దృష్టికి తీసుకురా, అయ్యన్నీ మానేసి ఇదేం కర్మ నీకు? ఆ చంద్రబాబు నాయుడు భజన ఆడిచ్చినటువంటి స్క్రిప్టులు చదువుతా నువ్వెందుకు దిగజారిపోతున్నావు? నువ్వు ఒక ఆర్టిస్టువి, ఒక మంచి చిరంజీవి లాంటి కుటుంబం నుంచి వచ్చావు, 10 మందితో తిట్టించుకుంటా సిగ్గు శరం లేదు, ఎవడో ఒక నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, ఎందుకు నీకు కర్మ ఏంటి? నీ రాజకీయంగా నువ్వు పార్టీ పెట్టి 8 సంవత్సరాలు తప్పుడు నడక నడిచావు కాబట్టి, నువ్వు చంద్రబాబు నాయుడికి భజన చేస్తా చంద్రబాబు నాయుడు కోసం బ్రతికావు కాబట్టి నిన్ను 2 చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు, కనీసం సిగ్గు రావాలి కదా మనిషికి.
సిగ్గు శరం లేకుండా ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, చంద్రబాబు నాయుడు గొప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని దించండి, జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రానికి గరిష్టం అని చెప్పి ఎందుకు నువ్వు ఈ సిగ్గులేనటువంటి మాటలో? నీతి జాతి ఉండాలి కదా, మనిషి పుట్ట కదా, నువ్వు కూడా పుట్టిందే, మేము కూడా మనుషులమే కదా, ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతో? నేను సవాల్ చేస్తున్నా పవన్ కళ్యాణ్, గుడివాడ రా నువ్వు, నేను తీసుకెళ్తా గుడివాడలో నా కొడాలి ఇన్సూరెన్స్ లారీ, అక్కడ ఒక లారీ ఇసుక అన్లోడ్ చేసిందంటే చెప్పు, నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా, నేను అసలు ఇసుక తోలను. అది ఎవడికో కాంట్రాక్ట్ జేపీ వాళ్ళకి ఇచ్చారు, సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఈ రోజు 4000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది ఇన్కమ్ ఇసుక మీద శాండ్ మీద 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని రూపాయి కూడా గవర్నమెంట్కి ఇసుక రానివ్వలా. మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఆ చంద్రలేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎంఆర్ఓలను జుట్టు పెట్టి కొట్టి అడ్డం పడితే అధికారులు బెదిరించి ఈ తెలుగుదేశం పార్టీ ఈ మీడియా గ్రూపులు పంచుకు దొబ్బారు ఈ డబ్బులన్నీ, ఈ 4000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ ఒక్క రూపాయి కూడా చెందకుండా ఆ దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ప్రతి రూపాయి గవర్నమెంట్కి రావాలని చెప్పి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంపెనీకి ఇస్తే అది మేము ఇసుక తోలుకుంటున్నామంట. ఏ పిచ్చి మాటలు మాట్లాడతాం? ఒకసారి ఎవడెవడు చంద్రబాబు లాంటి వేదవులు చెబుతూ ఉంటారు, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, ఏది పడితే అది ఆగస్టు 20 రోజు మాడతావు, మేము మాడితేనేమో పిల్ల చచ్చిన కోతులకు ఏడిచొత్తావు, మమ్మల్ని తిట్టారు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని తిట్టారని. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భజన ఆపి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడి కనీసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 420 గడి అయిపోయాడు, ఆడ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడపడానికి దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదు, కనీసం నువ్వన్నా ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురా గానీ ఇటువంటి ఆడాలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి బ్రోకర్ గాడి వెనకాల తిరిగితే నీ బతుకు కూడా అట్టగి అవుతుంది. కాబట్టి ఇటు అన్నింటినీ కూడా స్వస్తి పలకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి 2024లో చంద్రబాబు నాయుడిని రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. ఎప్పుడు చెప్పాడు? గుర్తుందా, మొన్న చెప్పాడు, మొన్న ఏ వారం? మంగళవారం మొన్ననే చెప్పింది. నేను మొన్న చెప్పగానే అనుకున్నా వారంలో చెబుతానంటే వారం మళ్ళీ మంగళవారం వస్తుంది కదా, ఇదేంటి ఉత్తర కుమారుడు మంగళవారం అని మళ్ళీ వారం అని ఉంటాడు, మళ్ళీ వారం అంటే మంగళవారం వస్తుంది, నీ బర్త్డేకి వెదవకి ఈ చిన్న 420 తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెరిచినటువంటి పుస్తకం లాంటాడు, ఈడి బాబు తుప్పునాయుడు గారి సోనియా గాంధీ కలిసి 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి కోర్టులకెళ్ళి లాయర్లను పెట్టి మేనేజ్ చేసి సిబిఐ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఆపలేక చతికిల పడి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి పరిస్థితికి వీడి తండ్రి 420 గారి తండ్రి 420 గారు వచ్చాడు. వాడే ఏమీ పీకలేక అమ్మాయిని అడ్డం పెట్టుకుని బ్రోకర్ బతుకు బతుకుతున్నాడు. 100 కోట్లు 100 కోట్లు అని 16 నెలలు జైల్లో పెట్టిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మలా. ఈడో ఫేక్ గాడు, ఈ 210 గాడు, ఈడో ఫేక్. వీడికి అడ్రస్ లేదు, బయోడేటా లేదు, వీడు ఎవడో ఎవడో ఆడికి తెలియదు కరెక్ట్గా. అటువంటి ఫేక్ గాడు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? వీడు మంగళవారం కబుర్లు కాకపోతే కరెక్ట్గా మంగళవారం మొన్నే చెప్పాడు, మొన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గురించి వారం రోజుల్లో బయట పెడతాడంట. ఏం మొన్న పెడితే కానీ ముహూర్తం అడ్డు వచ్చిందా, మంగళవారం అడ్డు వచ్చిందా ఈ మంగళవారం గడికి, ఉత్తమ కుమారుడికి, ఉత్తర కుమారుడికి, మళ్ళీ వారానికి మంగళవారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు బాబే ఏం పీకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటానికి దిగజారాడు. ఇంకా ఈడిదే ఉంది, 210 గాడు ఫుట్బాల్ లాగా ఎగురుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన తండ్రి ఏమో ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు.
ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు, వీడు మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట.